మహారాష్ట్రలోని పుణేలో వృద్ధగా ఉన్న వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ను కోవాక్సిన్ టీకా ఉత్పత్తికి వీలుగా ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికే స్థాయిలో సిద్ధం చేస్తామని భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోబిట్ విశ్వాసం వ్యక్తం చేసింది ఈ కేంద్రాన్ని బయోబెట్కు అప్పగించాలని ఇటీవలే బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో పూణే డివిజనల్ కమిషనర్ రావు కలెక్టర్ రాజేష్ ప్లాంట్ ప్లాంట్ను పరిశీలించారు పూణే ప్లాంట్లో అన్ని మౌలిక సదుపాయాలు సహా సరైన అర్హతలు అంకితభావం కలిగిన సిబ్బంది ఉన్నారని డివిజనల్ కమిషనర్ సౌరభరావు తెలిపారు అందువల్ల అక్కడ కొత్తగా ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిపారు బయోబెట్ యాజమాన్యం కూడా ఇక్కడి సదుపాయాలపై సమగ్ర సమీక్ష జరుపుతోందని వారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయగలమని వారు విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపారు ఈ ఏడాది ఆగస్టులోపు ప్లాంట్ ను స్థాయిలో వినియోగంలోకి తెచ్చి తొలి విడత వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగలమని వారు నమ్మకంతో ఉన్నట్లు సౌరభరావు వెల్లడించారు అటు కోవాక్సిన్ డోసులను గుజరాత్ తమిళనాడు కర్ణాటక అస్సోం ఉత్తరాఖండ్ ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్లు భారత బయోటెక్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ట్విట్టర్లో తెలిపారు